గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైస్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. సింగరాయకొండ మండలం పాకాల చెల్లంగారిపాలెంలో పండుగ వాతావరణంలో NTR భరోసా పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డాక్టర్ డోల బాలా వీరాంజనేయ స్వామి హాజరై లబ్ధిదారులకు పింఛన్ నగదును పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. పెంచింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో 200 రూపాయలు పెన్షన్ 2000 చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గౌరవం చేశారు. 2000 ఉన్నప్పుడు మేము 3000 ఇస్తా ఉన్నాం, జగన్ 3000 ఇస్తున్నారు, జనం ఆయన గెలిపించారు, ఎట్లా 3000 ఇస్తారు అన్నట్టు ఊళ్ళో నాయకులు వదలగొట్టారు. కానీ 250 పెంచితే అవాక్ అయ్యారు. విడతల వారీగా పెంచుకున్నాడు. చివరికి మన జనవరి ఫిబ్రవరి మార్చి 3 నెలలు మాత్రమే ఆయన 3000 ఇచ్చాడు. మేము ప్రకటించాం 4000 ఇస్తామని చెప్పాం, నమ్మద్దన్నారు. ప్రజలు మా మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచారు, గొప్ప విజయాన్ని ఇచ్చారు, చరిత్ర సృష్టించారు. మనకి పూర్తిగా బెడ్ రిడెన్గా ఉన్నటువంటి వాళ్ళకి 15000 రూపాయలు కూడా మా ప్రభుత్వం చెల్లించింది. ఇది 2 నెలల్లోకి వచ్చాం. ఈ 2 నెలల్లో మళ్ళీ పెంపణలో NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈరోజు సింగరాయకొండ మండలం పాక గ్రామంలో ఇస్తున్నాం. రసీదులు ఎందుకు ఇచ్చాం? మేము ఇంత అమౌంట్ పెడుతూ కూడా నీ బొమ్మలు ఉన్న పుస్తకాల్లో మా పథకం ఎక్కువ ఇచ్చాం కాబట్టి రసీదులు ఇస్తున్నాం. మీకు అమౌంట్ ముట్టినాయి అని చెప్పడం కోసం క్రాస్ చెక్ చేయడానికి ఉద్యోగుల ద్వారా చేస్తున్నాం. ఇంకొక చరిత్ర చెప్తున్నాను నేను. ఈరోజు అన్ని ఇచ్చిన పథకాలు, తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, సామాజిక భద్రత పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా మేము అమలు పరుస్తున్నాం. రాష్ట్రాన్ని అప్పుల మయంలో కూర్చోబెట్టిన మీరు అప్పుల మయంగా చేసినటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థ నాయకత్వంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏ సారథ్యం ఉన్నటువంటి NDA ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఉందనే విషయాన్ని మీరు గమనించుకోండి. మీరు శాశ్వతంగా కనుమరుగయ్యే రోజులతో కనిపిస్తున్న విషయాన్ని గమనించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సామాజిక భద్రత లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం అనే విషయం తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రతి చోట ప్రతి ఒక్కరికి ఇంటింటి. కొత్తపట్నం మండలం గమ్మలపాలెంలో గల రవి హ్యాచరీస్ మరియు ఈతమొక్కల గ్రామంలో
రొయ్యల సాగును సింగరాయకొండలోని దేవి సీ ఫుడ్స్ ను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సందర్శించారు. ఫస్ట్ సైకిల్ వెళ్తే సెకండ్ సైకిల్ అంటే మనకి రెడీ కావాలి. ఇక్కడ నుంచి ఫార్మర్స్ తీసుకెళ్ళేంత వరకు అంటే గుడ్డు వచ్చి గుడ్డు ఇది అబౌట్ 20 ఎకరాల నుంచి మనకి లేదు బిలో 10 ఎకర్స్. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి పాకాల పల్లెపాలెం గ్రామాల్లో పర్యటించారు. మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోని మౌలిక వసతులు రోడ్లు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం ఏ పేరు పెడతారు? ఎక్కడ అండి వాళ్ళ శనివారం ఎక్కలేదు. ఇవాళ ఎక్కను. చిక్కీలు ఉన్నాయా? నా పేరు తెలుసా? మీకు బడికి మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు. మీ అక్కడ పల్లెలు ఏమైంది? మీ దేవుడు చంద్రబాబు నాయుడు గారు పంపించాడు ఇక చెప్పిన మాట ప్రకారం. మంచోలా ఉంది. ఏ పేరు అమ్మా? పేరు అంకమ్మ. 15,000 ఇచ్చాను ఇప్పుడే. పోయిన నెల కూడా 15,000 ఇచ్చాం. ఆ రోజు చెప్తుంటే అవతల వాళ్ళు ఏదో మాట్లాడారు, ఈ రోడ్లు మిగిలిపోయినాయి, రోడ్లు వేస్తామంటే మొహాలు తిప్పుకున్నారు. నేను రోడ్లు అడుగుతున్నప్పుడు చెప్తున్నా వాళ్ళకు కూడా తప్పకుండా ఈ రోడ్లు వేసి పెడతా. నేను ఎదురుగా బీచ్ కడుతున్నా, పల్లిపాలెం దగ్గర ఉన్నట్టుగా మీ దగ్గర కూడా బీచ్ కట్టిస్తున్నా. 5-6 నెలల్లో బీచ్ కూడా కట్టి పెడతా. సరే, ఇంకా మన బోట్లు ఆ రోజు 35 కేజీలు బియ్యం వచ్చేటప్పుడు 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. 35 కేజీలు బియ్యం ఇస్తున్నప్పుడు 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు చంద్రన్న. తర్వాత 50 ఏళ్ళకే సముద్రంలో పోయి వలలు లాగి సముద్రపు కలిగి ఎన్నొంగిపోయింది, పని చేసుకోలేదని 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చాడు ఆ రోజున. ఏడకాడ తెగిపోతున్నాయి అంటే తర్వాత మన ట్రాన్స్ఫార్మర్ పెట్టించాను అనుకుంటా. ఇంకేం కావాలి మీరు అడిగితే కరెంట్ స్తంభాలు పడతాయి. పంచాయతీలో తీర్మానం చేసి మీరు ఒక అర్జీ రాసి నోళ్ళపాలెం పోయి లోపల ఇప్పుడు రాసి ఆ బజారు తిరిగినప్పుడు కూడా నాకు చెప్పారు గుర్తు. నేను ఇంటి తిరిగినప్పుడు గుర్తు చేశారు. ఇప్పుడు అది మీరు ఒక అర్జీ రాసుకొని వాళ్ళ పని లోపల తెచ్చేయండి.
ఇప్పుడు సంతకాలు పెట్టించేయండి, నేను ఒక ఇంజనీర్ తో మాట్లాడి చెప్పించేస్తాను. శ్రీ వాసవి మాత సిండికేట్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ మినీ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని స్థానిక ఆర్యవాస భవన్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పాదత్తి సుధాకర్, సెక్రటరీ రాజమండ్రి రాజకుమారి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ అమ్మాయి 2005 డేటా పడతాం, 5-4 ఐటమ్ ఉంటుంది. వ్యాపారం కానీ జాబ్ కానీ మాది 30 సంవత్సరాల ఫీల్డ్. వాసవి మాత గ్రూప్ పెట్టి 4 సంవత్సరాలు అండి. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఒక గ్రూప్ నిర్వహిస్తూ నేను చేస్తున్నాను. ఈ గ్రూప్లో ప్రస్తుతానికి 60 మంది ఉన్నాం. ఇంకా ఈరోజు ఒక 10 మంది దాకా నెంబర్లు పెరిగారు, 70 మంది. మాకు అన్ని డిస్టిక్లు ఉన్నారండి, వైజాగ్ కానీ రాజమండ్రి కానీ అన్ని డిస్టిక్లు ఉన్నారు. అందరు మీడియేటర్ కూడా మన గ్రూప్లో చాలా చక్కగా చేసుకుంటున్నారు. ఈ వాసవి మాత సిండికేట్ తరఫున సందేహాలు సమాధానం మాది మీడియేటర్స్ గ్రూప్ ఒకటి, మనసున్న మహారాజు సెకండ్ గ్రూప్ ఒకటి, ఈ గ్రూపులు ఉన్నాయండి. అందుకనే ఈ తరఫున మేము ప్రతి నెల కూడా ఒక మినీ పరిచయ వేదిక పెట్టుకుంటూ అందరికీ మా గ్రూప్ ఇలా ఉంటుంది, మీకు ఇలా సేవాభావంతో చేస్తామని అందరం కూడా రప్పిస్తూ మేము చేస్తున్నామండి. ఇది ఒంగోలులో బాబుజీ మార్కెట్ బ్యాక్ సైడ్ ఆఫీసు. మా గ్రూప్ తరఫున నా పేరు పాదత్య సుధాకర్ రావు, వాసవి మాత సిండికేట్ ప్రెసిడెంటు. మన సెక్రటరీ గారు వచ్చి రాజమండ్రి రాజకుమార్ గారు, మళ్ళీ జాయింట్ సెక్రటరీ సాధు నరసింహరావు గారు ఉన్నారండి, సమన్వయకర్త బాపనపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారండి, మాకు ఆఫీస్ ఇన్ఛార్జి మాదాల నరసింహరావు గారు ఉన్నారండి. ఈ గ్రూపు చాలా చక్కగా జరుగుతుంది. వాసవి మాత సిండికేట్ తరఫున అమ్మవారు మాకు ఇచ్చిన ఆశీస్సులు చాలా చక్కగా జరుగుతున్నాయి. స్థానిక అగ్రహారం గేటు వద్ద పరిశీలనలో ఉన్న ఆర్యుబి ఎస్టిమేట్ను రైల్వే అధికారులు మరియు మున్సిపల్ అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ నివేదిక అప్రూవల్ అయిన వెంటనే ఆర్యుబి పనులు ప్రారంభించినట్టు తెలిపారు. నాలుగు సార్లు 5 సార్లు రోజు వెళ్తారు. ఇక్కడ ఒరిజినల్గా ఆర్ఓబి ప్రపోజల్ శాంక్షన్ అయి ఉంది మనకి. ఇక్కడ ఈ ఎల్సీ గేట్లో 207 ఎల్సీ గేట్ ఆ ఆర్ఓబి వద్దని, ఇక్కడ ఆర్యుబినే ఫీజిబుల్ అని చెప్పేసి చాలా ఇంతకుముందు ఒక 5 సంవత్సరాలుగా రకరకాల స్థాయిల్లో మనకు జాయింట్ ఇన్స్పెక్షన్లు జరిగినాయి, అవన్నీ చెప్పాము. ఒకసారి ఆ ఆర్ఓబి ఎస్టిమేట్ని ఆర్యుబి ఎస్టిమేట్గా కన్వర్ట్ చేయడానికి ఇప్పుడు రైల్వే బోర్డు పరిధిలో ఉంది. అది శాంక్షన్ కావడానికి జాయింట్ ఇన్స్పెక్షన్ గురించి మమ్మల్ని పంపించారు. మా స్థాయిలో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి నివేదిక ఇస్తే ఆర్యుబి ఎస్టిమేట్ శాంక్షన్ అయింది. శాంక్షన్ కాగానే ఇమీడియట్గా పనులు ప్రారంభమవుతాయి. ఫీజిబిలిటీ అంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్క ఆర్యుబీలకి న్యాచురల్ డ్రైనేజ్ లేదు కాబట్టి పంపింగ్ అరేంజ్మెంట్స్ పెట్టుకోవాలి. ఆ పంపింగ్ అరేంజ్మెంట్స్ దాని మెయింటెనెన్స్ అంతా కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ అంగీకరించినారు. వాళ్ళు మేమే చూసుకుంటాము అట్లా అని చెప్పేసి అంగీకరించినారు. దాన్ని వాళ్ళు మళ్ళీ దే హ్యావ్ రీఇటరేటెడ్ మేము చూసుకుంటాము అని చెప్పేసి. అది మేము మా పై స్థాయి అధికారులు రైల్వే బోర్డుకి నివేదిక ఇవ్వగానే ఈ వర్క్ శాంక్షన్ అవుతుంది, పనులు ప్రారంభమవుతాయి. రైల్వే డిపార్ట్మెంట్స్తో వాళ్ళు కలిసి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని కూడా ఈ బ్రిడ్జ్ సంబంధించి ఆర్యుబి సంబంధించి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో భాగంగా మనకు ఆల్రెడీ ఇంతకుముందే కన్సల్టెంట్ ద్వారా మొత్తం కూడా ప్లాన్ కూడా అన్నీ కూడా మేము రెడీ చేసి సిద్ధం చేసాము. దానికి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా
ఆమోదం తెలుపుతున్నారు. కాకుంటే ఈ అప్రోచెస్ విషయంలో కూడా ఎటువంటి హర్టీలు లేకుండా చేయమని, అదేవిధంగా బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మెయింటెనెన్స్ కూడా కార్పొరేషన్ చేయాలని, అవన్నీ కూడా రైల్వే వాళ్ళు క్లారిటీకి ఇన్స్పెక్షన్ ఇచ్చారు. వాళ్ళ ఆదేశాల ప్రకారం అవన్నీ చేయడానికి కూడా మేము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రిటర్న్గా కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. త్వరలో ఈ వర్క్ను కూడా మేము ప్రారంభించుకుంటాము. మన రాజకీయ నాయకుల సహకారంతో ఈ వర్క్ను కంప్లీట్ చేస్తామని చెప్తున్నామండి. కార్పొరేషన్ తరఫున అయితే మేము 100% రైల్వే డిపార్ట్మెంట్ వల్ల కోఆపరేట్ చేస్తామండి. నేను మున్సిపాలిటీ యూనిట్ రఘురామ్ అండి నా పేరు. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత బ్రిడ్జిలోకి వచ్చే రెయిన్ వాటర్ కూడా బైలౌట్ చేయడానికి ప్రాపర్ సిస్టమ్ కావాలి అంటున్నారు. అది యాక్చువల్గా మనకి ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉంది, కాకుంటే వాళ్ళ రైల్వే వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే అది పర్మనెంట్ డ్రైన్గా చేయమని చెప్పి ఇది అంటున్నారు. అది కూడా ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడి దానికి ఫండింగ్ కూడా ఏర్పాటు చేసుకుని పర్మనెంట్ అని కట్టేదానికి కూడా మా ప్రయత్నం చేస్తామండి. అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ని బట్టి వర్క్ టేకప్ చేస్తాం. నుంచి ఎమ్మెల్యే గారి తరఫు నుంచి పిఏ గారు వాళ్ళు కూడా వచ్చిన్నారు. వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తా అన్నారు. ఎమ్మెల్యే గారి సహకారం మరియు ఎంపీ గారి సహకారంతో ఆ ఫండ్స్ కూడా మేము గ్యాదర్ చేసుకుని ఆ వర్క్ కూడా సైమల్టేనియస్. ఈ వాదన సమాప్తం. నమస్కారం. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ 18% డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరిప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.